ప్రేమైన ఆరోగ్య అభిమానులు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ తోమట్ల వెంకన్న ఇవాళ ఒక ప్రత్యేక అంశాన్ని మేము ముందుకు తేవాలనుకుంటున్నాను మనం చిన్న చిన్న వాటికి దగ్గు జలుబు చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్కి అవసరం ఉన్నా లేకపోయినా యాంటీబయోటిక్ టాబ్లెట్స్ వాడటం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ చాలామందిలో కనిపిస్తుంది అసలు జబ్బు కంటే ఈ ట్యాబ్లెట్స్ అంటే యాంటీబయోటిక్స్ వాడటం వల్ల ఇతర జబ్బులు వస్తున్నటువంటిది మనం చాలామందిలో గమనిస్తున్నాం ఇది నేచర్ అంటే నేచర్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు లేదా ప్రకృతి వైద్యులు చెప్పేటటువంటిది మాత్రమే కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండేళ్ల పాటు ఒక అధ్యయనం చేసింది నూట పద్నాలుగు దేశాల్లో దీని మీద సర్వే చేసింది చీటికి మాటికి అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఈ యాంటీబయోటిక్స్ వాడటం వల్ల మన శరీరంలోని సూక్ష్మజీవులు అవి మొండిగా తయారయ్యి అంటే వాటిని తట్టుకునే శక్తిని పెంచుకోవడంతో మొండిగా తయారయ్యి జబ్బులు రావడానికి అంటే జబ్బులు తగ్గకపోవడానికి కారణమవుతుంది అంటే ఏదన్నా అత్యవసరమైనటువంటి ఎమర్జెన్సీ మందులు వాడిన తగ్గని పరిస్థితి ఇవాళ చాలా మందికి కనిపిస్తుంది ఇలా ఈ విధంగా యాంటీబయోటిక్స్ వాడటం విడిగా వాడడం వల్ల సూక్ష్మజీవులు మొండిగా తయారయ్యి జబ్బులు తగ్గకపోగా అనేక వ్యాధుల బారిన పడి జబ్బులు నయం కాక ఏట ప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షల మంది చనిపోతున్నారు మన భారతదేశంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది దేశంలో ఏట లక్ష మంది చనిపోతున్నారు ఇందులో యాభై ఎనిమిది వేల మందికి పైగా చిన్న పిల్లలు ఉన్నారు ఇది చాలా విషాదకరం మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సర్వే చేస్తే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదిహేను మధ్యకాలంలో ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల యాంటీబయోటిక్స్ నుంచి పదమూడు పాయింట్ రెండు మిలియన్ యూనిట్ల వాడకానికి పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి రెండు వేల యాభై నాటికి ఇదే పరిస్థితి కొనసాగితే ఏటా కోటి మంది చనిపోయేటటువంటి అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ చెబుతుంది ఇక మన భారతదేశంలోనైతే ఇదే పరిస్థితి కొనసాగితే దాదాపు పదిహేను లక్షల మంది చనిపోయేటటువంటి అవకాశం ఉందని చెబుతుంది ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ యాంటీబయోటిక్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్య వారోత్సవాల్లో భాగంగా ఈ డేటాను విడుదల చేసింది అందుకే మనం అయినదానికి కాని దానికి అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఈ యాంటీబయాటిక్స్ అంటే ట్యాబ్లెట్స్ వాడకం తగ్గించుకుంటే మన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది ఈ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అంటే లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు వాటిని తట్టుకొని మొండిగా తయారట తయారు కావడంతో పాటుగా మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది ఇలా జరిగినప్పుడు మనం అనేక వ్యాధుల భారణ పడతాం వచ్చినటువంటి వాటికి ఈ రెమెడీ అంటే ట్యాబ్లెట్లు వాడినా కానీ తగ్గిన పరిస్థితి ఉంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ట్యాబ్లెట్స్ వాడకం తగ్గించుదాం ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడకూడదు అంటే మెడికల్ షాప్లో మందులు ఇవ్వకూడదు అంటే ఇరవై నాలుగు రకాల యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు అన్నటువంటిది ఒక నిబంధన ఉంది కానీ వాళ్ళ అలాంటిది ఏం లేకుండానే మనం డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకున్నటువంటిది మనం చూస్తున్నాం ఈ పరిస్థితిని పక్కన పెడదాం ప్రకృతి ఆరోగ్య జీవనానికి మనం దగ్గరగా జీవిస్తే అంటే ప్రకృతి ఏం చెప్తుంది మన శరీరంలో ఉన్నటువంటి మలినాలని మనం ఏర్పడకుండా ఏ రోజుకు ఆ రోజు మనం మలమూత్రాలు అంటే మన లోపడినటువంటి ఉన్నటువంటి వాటిని మలినాలు పేర్కోకుండా మనం ఫ్రీగా మోషన్ కావడం తగినన్ని వాటర్ తాగడం ఇలా మనం ఈ జాగ్రత్తలతో పాటుగా ప్రకృతి సిద్ధంగా దొరికేటటువంటి పండ్లు అలాగే ఆకుకూరలు తగిన ఆహారం వీటిని తీసుకుంటే మనం రోగాల బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు ఈ ట్యాబ్లెట్ల మీద ఆధారపడకుండా ప్రకృతి సిద్ధంగా దొరకేటటువంటి పండ్లు కూరగాయలు ఆకుకూరలు అలాగే నట్స్ ఇతర ఆహార పదార్థాలని మనం తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు పది కాలాల పాటు మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మనం ఇతరులకు భారం కాకుండా మనం జీవించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రకృతి ఆరోగ్య విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలని కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి